చిన్ని చేత ఖర్చు పెట్టేస్తున్నారు. ఆ తర్వాత వచ్చి చిన్ని చేస్తే నేను ఇండిపెండెంట్గా చేస్తాను, నేను ఊరుకోను అంటే కొంచెం, అంటే ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతుంటారు కదా, లేకపోతే లోకేష్ గారు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని. వాస్తవం ఇప్పుడు కేసీనేని కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు? కేసీనేని కుటుంబంలో అన్నతమ్ముల మధ్యన వైరం తెచ్చింది ఎవరు? కరెక్ట్గా చెప్పాలంటే కుటుంబాల్లో చిచ్చు అనే పదానికి నాకు అదే నవ్వు వస్తుంది. చంద్రబాబు గారు లోకేష్ గారు కుటుంబాల్లో చిచ్చు గురించి మాట్లాడితే ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎవరు? అంటే భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించి కొడుకులకి తండ్రికి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? తోడల్లుల మధ్య చిచ్చు ఎవరు? అంటే కేసీఆర్ నానిని దెబ్బ కొట్టడానికి వ్యూహాత్మకంగానే చిన్ని తీసుకొచ్చారా టీడీపీ అధిష్టానం? ఖచ్చితంగా. అంటే కేసీఆర్ నానిని దెబ్బని కాదు, నాని ఎప్పుడైతే డైవర్ట్ అయిపోతున్నాడో ఆటోమేటిక్ గా ఇంకొకళ్ళు వెంటనే దొరికేశాడు. డబ్బులు ఉన్నటువంటి వాడు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేసేటువంటి వాడు దొరికేశాడు. కేసీఆర్ నాని సోదరుడాను గానే సరిపోతుంది అనుకున్నారు. ఇంకా అంతకంటే ఇంకొకళ్ళు ఎవరైనా దొరుకుంటే చూసేవాళ్ళేమో, అతను దొరికేశాడు కాబట్టి తీసుకున్నారు. ఇమేజు పలుకుబడితే పోలిస్తే ఈయన తోన్నంత ఆయనకి లేదు కదా, ఉండదు కదా. నానికి మాత్రం స్టార్టింగ్ ఏమైనా ఉంటదండి, ఎవరు ఇప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఏమైందని అక్కడ. అప్పుడు కేసీఆర్ ట్రావెల్స్ యజమాని అనేది తప్పించి పొలిటికల్ గా ఏముంటదని ఎవరికైనా సరే అదే వస్తుంది. గెలిస్తే గెలిస్తే దాని అంతా అదే వస్తుంది. ఉంది ఒక రకంగా ఇది చారిత్రక మార్పు అవుతుందా, తప్పిదం అవుతుందా తెలుగుదేశం పార్టీకి ఒకవేళ కేసీఆర్ నానిగారు రేపు తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి? నా దృష్టిలో ప్రయోగం. ఇప్పుడు జగన్ చేస్తున్నాడు, వాళ్ళకి హక్కు ఉంది, తెలుగుదేశానికి హక్కు ఉంటది. ఇప్పుడు రోజు నేను